फोर्जरी विद्यारहत सर्टिफिकेट तो वाणिज्य पन्नुल शाखलो उद्योगं पोंदी प्रभुत्वानी मोसं चेसिन टीडीपी एम्मेल्सी परचूरी अशोक बाबुपै सीआईडी केसु नमोदु चेसिन विषयं तेलिसिंदे। रिकार्डुलनु टांपर चेयडमे काकुंडा एम्मेल्सीगा नामिनेशन दाखलु चेस्तू समर्पिंचिन अफिडेविट लो कूडा आयन तप्पुडु विद्यारहतनु पेर्कोन्नारु। ईन विद्यारहतपै अभ्यंतरालु तेलुपुतू वाणिज्य पन्नुल शाख उद्योगुलु एन्नो एळ्ळुगा चेस्तुन्न पोराटं चिवरिकि फलिंचिंदे। गतंलो साक्ष्याधारालतो सहा इच्चिन फिर्यादुलनु टीडीपी सर्कारु बुट्टदाकुलु चेसिंदे। అంతేకాదు అశోక్ బాబును ఎమ్మెల్సీగా చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం ఇచ్చింది। దీనిపై వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బి మెహర్ కుమార్ లోకాయుక్తను ఆశ్రయించడంతో ఆయన బండారం బట్టబయలైంది। లోకాయుక్త ఆదేశాలతో అశోక్ బాబుపై సెక్షన్ 477A 465 420 కింద సిఐడి అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు। లోకాయుక్తలో వేసిన కేసులోని వివరాల ప్రకారం అశోక్ బాబు డికామ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ చేశారు। ఆ అర్హతతో వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా చేరి సీనియర్ అసిస్టెంట్ అయ్యారు। అనంతరం ఆయన కమిషనర్ కార్యాలయంలో పోస్టింగ్ పై కన్నేశారు। కానీ అక్కడ పోస్టింగ్ పొందాలంటే డిగ్రీ విద్యార్హత తప్పనిసరి। దాంతో తన సర్వీస్ రిజిస్టర్ లోని విద్యార్హత కాలంలో ఉన్న డికామ్ ను ట్యాంపర్ చేసి బికామ్ గా దిద్ది బుర్రిడి కొట్టించారు। ఇంగ్లీష్ అక్షరం డిని ట్యాంపర్ చేసి బిగా మార్చారు। ఆ విధంగా తప్పుడు సమాచారంతో మోసం చేసి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగం సంపాదించేశాడు। అలానే ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేస్తూ సమర్పించిన అఫిడవిట్ లోను అశోక్ బాబు అసత్య సమాచారాన్ని పేర్కొన్నారు। తన విద్యార్హత బీకామ్ గా పేర్కొన్నారు। స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సమయంలో తనపై కేసులు పెండింగ్ లో లేవన్న ఆయన ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు సమయంలో మాత్రం తనపై పెండింగ్ లో ఉన్న కేసులను చెప్పడం గమనార్హం। దీంతో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆయన అఫిడవిట్ దాఖలు చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు। ఈ నేపథ్యంలో బి మెహర్ కుమార్ ఫిర్యాదుతో వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం నుంచి లోకాయుక్త సమాచారం తెప్పించుకొని పరిశీలించింది। నిబంధనలకు విరుద్ధంగా అశోక్ బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం కల్పించిన అధికారులపై కూడా విచారించాలని పేర్కొంది। ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు నివేదించాలని కోరింది। లోకాయుక్త ఆదేశాలతో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులో ఎట్టకేలకు కదలికొచ్చింది। ఆ శాఖ జాయింట్ కమిషనర్ గీతా మాధురి ఈ అంశంపై అధికారికంగా సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు। దీంతో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు। లోకాయుక్త తీర్పును అనుసరించి పూర్తి సాక్ష్యాధారాలతో సిఐడి కేసు నమోదు చేయడంతో ఈ కేసులో పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది।